हाई ब्रो इपड़े 1980 राधा कृष्ण सिनेमा चूसां ब्रो सिनेमा विषयानिकि वस्ते ब्रो चाला अंटे चाला बागुंदी अंटे ओक डायरेक्टर की दंडम पेट्टालनि चेप्तानु एंदुकंटे चाला अंटे चाला बागा तीसारु ब्रो ओक स्टोरी गनि स्क्रीन प्ले गनि आ राइटिंग गनि चाला अंटे चाला नच्चिंदी मन हीरो गुरिंचि चेप्पालंटे आयन याक्टिंग आयन एडिटर अनि चूसा इपड़े बुक मई शोलो अंटे ओक अन्नि क्राफ्ट लो अले चेसुकुनि ओक चिन्न बजेट अनुकुन्ना गनि सिनेमा चूसिनप्पुडु सिनेमा चूसि एं चेप्पु नाकु सिनेमा चूसिन तर्वात पेद्द बजेट मूवी अनिपिस्तुंदि ब्रो नाकैते अंत बागुंदि आ विजुअल्स ए गनि आ कैमरा वर्किंग ए गनि आ टेकिंग ए गनि चाला अंटे चाला बागा तीसारु ब्रो कोन्नि कोन्नि लोकेशन्स ఉంటాయి పల్లెటూరు లొకేషన్స్ ఆడియోలో గాని లొకేషన్స్ చాలా కష్టపడారు బ్లడ్ అండ్ బోన్ పెట్టి తీశారు సినిమా నాకు చాలా బాగా నచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా ఎందుకు ఆడాలంటే ఆ కష్టాన్ని ఆడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బాగా కష్టపడి తీశారు సినిమా చూస్తుంటే అర్థమైపోద్ది ఎంత కష్టపడ్డారా ఇల్లోనిసి ప్రొడ్యూసర్కైతే కాస్ట్ వర్షమే నేను చెప్తా ఇలా సినిమా ఎంకరేజ్ చేయని ప్రొడ్యూసర్ నేను చెప్తున్నా చిన్న సినిమాని ఎంకరేజ్ చేస్తే మీరు ఇంకా పెద్ద వాళ్ళు అయితే కానీ ఇంకా చిన్న వాళ్ళు మీరు పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు మీరు ఇలాంటి సినిమాని ఎంకరేజ్ చేస్తే చాలా బాగా తీశారు సినిమా అయితే సినిమా గురించి చూస్తే బ్రో కులం గురించి చాలా అంటే చాలా బాగా చూపించారు చాలా బాగా నచ్చింది మానవత్వం లేని కులము అంటే మానవత్వానికి అడ్డరాని కులము ప్రేమకు ఎంత అడ్డం వస్తుందని చాలా బాగా ఒక పాయింట్ తీసుకుని చాలా బాగా చూపించారు సినిమా అయితే ఓవరాల్ చాలా బాగుంది రోయల్ సినిమా ఎంకరేజ్ చేయని కోరుకుంటున్నాను నమస్తే అన్న ఇప్పుడే 1980 రాధే కృష్ణ అనే మూవీ చూశాను భయ్య నిజంగా ప్రతి సీన్ కూడా అంటే స్టార్ట్ అయిన 10 నిమిషాలు ఏంటి సినిమా ఎలా ఉందని నేను అనుకున్నాను కానీ ఒక 20 నిమిషాల తర్వాత ప్రతి సీన్ కూడా ఒక పేదవాడు ధనికవాడు లేనివాడు వీళ్ళందరూ ఉంటారు కానీ సినిమాలో వ్యత్యాసాలు మళ్ళీ ఏంటంటే ఒక పేదవాడు ఒక ధనికుడు కూతుర్ని లవ్ చేయించాలి లేదంటే ఇదా ఏదా అని కాకుండా హీరో యాక్టింగ్ అయితే చాలా అంటే చాలా బాగా చేశారు అలాగే కష్టపడి ఓడి తోడైతే ఈ సినిమా నిజంగా ప్రతి ఒక్కరు కూడా నేను ఒక్కసారి స్క్రీన్ మీద కనబడాలి అనేవాళ్ళు ఇప్పుడు చాలా మంది సినిమాలు తీసి ప్యాడ్ ఆర్టిస్టులు పెట్టుకొని తీస్తున్నారు కానీ ఏంటంటే ఒక్క అవకాశం అనుకున్న వాళ్ళందరూ కూడా స్క్రీన్ మీద కనిపించారు ఈరోజు ఎందుకంటే కష్టపడాలి నేను సినిమాలో కనిపించాలి కొత్త వాళ్ళని పెట్టి ఇట్టు కొట్టాడు భయ్య నిజంగా చెప్పాలంటే కొత్త వాళ్ళని పెట్టి ఇట్టు కొట్టాడు ఇలాంటి సినిమా మళ్ళీ మళ్ళీ రాదు నిజంగా కష్టానికి ప్రతిఫలం ఏంటంటే ఈ సినిమాతోటే ప్రతి ఒక్కరు ఏంటంటే చిన్న చూపు చూస్తారు కానీ కంటెంట్ ఉంటే ఎంత సినిమా అన్నా సరే ఆడియన్స్ తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెడతారు కానీ ప్రతి ఒక్కరు ఏంటంటే చూసే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇది చిన్న సినిమా చిన్న హీరో లేదంటే నాకు తెలియదు అని కాకుండా సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది మరి హీరోయిన్ యాక్టింగ్ కూడా చాలా అంటే చాలా బాగా చూపించారు అలాగే ఒకప్పుడు చేసే దొరలో ఎలా అయితే ప్రవర్తించారో అది కూడా ఇందులో తీసుకొచ్చారు కానీ ఒక పేదవాడు ఒక దొర ఇంటికి ఒక్క రోజు వెళ్ళకపోతే వాళ్ళ తిండి కానిచ్చి బట్ట కానిచ్చి గుడ్డ కానిచ్చి అన్నీ ఆగిపోతాయి అది చూపించారు భయ్య మళ్ళీ వాళ్ళకి కష్టం వస్తే ఒక పేదవాడే కావాలి వాళ్ళకి సుఖం వస్తే ఒక పేదవాడే కావాలి ఒక పని చేయాలంటే ఒక పేదవాడే కావాలి అలాంటి మంచి కంటెంట్ తీసుకొచ్చి సినిమాని తీసుకొచ్చారు భయ్య సినిమా అంటే చాలా బాగుంది ఆ ఎమోషన్స్ కానీ నిజంగా ఇలాంటి చిన్న హీరోలే మనం గుర్తుపెట్టాలి చాలా అంటే చాలా బాగా తీసుకొచ్చారు అడవిలో సీన్స్ కానీ అన్నలతో తీసింది కానీ ఇంకోటి కానీ కొత్త ఆర్టిస్టుల్ని ఎంకరేజ్ చేసే వాళ్ళు తక్కువ మంది ఉంటారు కానీ ఈ సినిమాతో ఆ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరు కూడా మంచి పేరు వస్తుందని మనస్ఫూర్తి కోరుకున్నాను సమ్ టైమ్ ఏంటంటే ప్రొడ్యూసర్ గారు నిజంగా మీకు కాసులు వర్షమే అంత బాగా నటించారు అంతగా వాళ్ళని నమ్మి మీరు డబ్బులు పెట్టారు కానీ ఈ సినిమాతో డబల్ త్రిబుల్ ఇంకా మీ బాక్స్ నిండిపోద్దండి అంత బాగా తీసుకొచ్చారు సినిమా చాలా బాగుందండి మ్యూజిక్ చాలా బాగున్నాయి సాంగ్స్ చాలా బాగుంది ఇలాంటి స్టోరీస్ ఇలాంటి కథలు ఇంకా ఎన్నో రావాలి ఇలాంటి చిన్న చిన్న సినిమాలకు కూడా సపోర్ట్ చేస్తే ఇలాంటి సినిమాలు ఇంకెన్నో వస్తాయి అందరూ సపోర్ట్ చేయండి అందరూ వెళ్ళి సినిమా చూడండి ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ చిన్న సినిమాలో కూడా కంటెంట్ బాగుంది ఆడియన్స్ థియేటర్‌కి రావాలండి బాగుందండి ఎక్కడ అంటే బోర్ లేదు ఎంటర్టైన్మెంట్ ఉంది సాంగ్స్ ఉన్నాయి కామెడీ ఉంది ఎవ్రీథింగ్ ఉంది సినిమాలో ఎక్కడైనా చూస్తే లవ్వే ఉంటుంది లవ్ ఉంటే అన్నీ ఉన్నట్టే 5.5 అండి సో ఇప్పుడే మూవీ చూడడం జరిగింది రాధాకృష్ణ 1980 అంటే మనకు ఆ వ్యూ వచ్చింది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పుకోవాల్సింది డైరెక్ట్ కాన్సెప్ట్ చాలా బాగుంది సో కులాలని ఎట్లా అరికట్టాలని కాన్సెప్ట్ హీరో చాలా గట్టిగా ప్రయత్నిస్తాడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ హీరో హీరోయిన్ల మధ్య వచ్చే కెమిస్ట్రీ చాలా బాగా ఇస్తారు లొకేషన్ అంటే ప్రతి ఒక్క యాక్టర్ ఇప్పుడు చాలా ఫ్యాషన్ ఉంటుంది సో ఆ ఫ్యాషన్ అనేది కష్టం అనేది ఇక్కడ కనిపించింది సో చాలా తక్కువ బడ్జెట్తో తీశారు సో మనం ఇలాంటి చిన్న కంటెంట్ని సపోర్ట్ చేస్తే ఇంకా ఇలాంటి కొత్త వాళ్ళు వస్తారు సో మనం ఎన్నో సినిమాలు చూస్తాం అడ్డమైన సినిమాలు చేసి బాగుంది కానీ ఇది మంచి కంటెంట్ ఉన్న సినిమా ఒక డైరెక్టర్ అయితే చాలా అంటే తన డ్రీమ్ అనుకుంటా అంత బాగా చూపించారు ఒక సీన్ ఉంటుంది అంటే సెకండ్ హాఫ్ అయితే నెక్స్ట్ లెవెల్ బీజిఎం అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగా ఇచ్చారు సో అట్లా ఎమోషన్కి వెళ్ళిపోతాం మనం ఫస్ట్ హాఫ్ అట్లా చూస్తున్న సెకండ్ హాఫ్లో సినిమాలకు మనం అడిక్ట్ అయిపోతాం ఆ రేంజ్లో తీసుకెళ్లారు చాలా బాగుంది వీళ్ళకి మంచి డబ్బులు అయితే ఖచ్చితంగా వస్తుంది తక్కువ స్క్రీన్లు ఇచ్చారు సో జనాలు ఎప్పుడు కంటెంట్ ఉన్న సినిమాని ఎప్పుడు ఆదరిస్తారు సో ప్రతి ఒక్కరు చాలా కష్టపడ్డారు చాలా విలేజ్లో అడవులలో తీసిన సీన్స్ చాలా కష్టపడ్డారు. సో ఆ కష్టానికి మనం ప్రతిఫలం అంటే ప్రతి ఒక్కరు సినిమా ఒక నలుగురికి తెలిసేటట్టు చేయండి. ఎందుకంటే ఇలాంటి చిన్న సినిమాలకు చాలామంది చూడరు, వాళ్ళకి రిలీజ్ అయిందని కూడా తెలియదు. సో చూసిన వాళ్ళు ఖచ్చితంగా మీరు షేర్ చేయండి. ఒక మంచి సినిమా కంటెంట్ సినిమాలు అనేది తక్కువ అయిపోతున్నాయి. ఇలాంటి టైంలో మనకు ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమా వచ్చింది, చాలా బాగా తీశారు. హీరోని కానీ డైరెక్టర్ కానీ హీరో చాలా బాగా యాక్ట్ చేశారు. ఇద్దరు హీరోయిన్లు చాలా ఎమోషన్ గురవుతాం. ఆ లవ్ స్టోరీ 1980లో లవ్ స్టోరీ ఎలా ఉండేది, మనం కులం పట్ల ఎలా మనం ప్రవర్తించారు, అది చాలా నీట్గా మంచిగా ప్రతి ఒక్కరికి చిన్నపిల్లలకు కూడా అర్థమయ్యే రేంజ్లో తీశారు. సో లాస్ట్లో ట్విస్ట్ కూడా చాలా బాగుంది. ఖచ్చితంగా మీరు థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. ఒక మంచి గుడ్ ఫిలిం, మీరు ఎక్కడ డిసప్పాయింట్ గారు, చాలా బాగుంది మూవీ. థ్యాంక్ యూ. అవును, హండ్రెడ్ పర్సెంట్. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్ట్ తీసుకున్న కాన్సెప్టే హృదయాలను అతుక్కునే సీన్స్ చాలా ఉన్నాయి దీంట్లో. ఎందుకంటే ప్రెగ్నెంట్ అంటే రివీల్ చేయొద్దు, సెకండ్ హాఫ్లో ఆ ట్విస్ట్ వస్తుంది, అవును కదా అనే ఫీల్ తెప్పించారు. సో వీళ్ళకు ఒక గుడ్ లవ్ స్టోరీ అని చెప్పచ్చు, విలేజ్ బ్యాక్డ్రాప్ లవ్ స్టోరీ అని. ఖచ్చితంగా అది ఎంత ప్లస్ అయిందో ఈ హీరోకి హీరోయిన్ కూడా అంత మంచి ప్లస్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఫ్యామిలీకి కాదు, ప్రతి ఒక్క యూత్కి ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. ఎందుకంటే సెకండ్ హాఫ్ అంత ఎమోషన్లోకి తీసుకెళ్లారు. మెయిన్ చెప్పుకోవాల్సింది ఏంటంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ సాంగ్స్ కూడా లిరిక్ తగ్గ ఆ బీజిఎం కానీ చాలా బాగా వర్కౌట్ అయింది అనిపించింది. అంటే యాక్చువల్లీ బడ్జెట్ తక్కువ బడ్జెట్ కదా, సో కానీ వాళ్ళు చాలా కష్టపడ్డారు ఒక ప్రేమ్ని మంచి చేయడానికి. వాళ్ళ రేంజ్లో వాళ్ళు కష్టపడ్డారు, చాలా బాగా వచ్చింది. ఇప్పుడే రాధాకృష్ణ మూవీ చూడడం జరిగింది. నాకు చాలా కొన్ని పాయింట్స్ చాలా నచ్చాయి, కొన్ని కొంచెం ఓవర్ కమర్షియాలిటీ అనిపించింది సినిమాలో. కానీ నాకు ఎండ్ ఆఫ్ ది డే ఓవరాల్ స్టోరీ చాలా బాగా నచ్చింది. అండ్ చెప్పాలనుకున్న పాయింట్ని కథలో పాటు కొంచెం పోయిటిక్గా రాధాకృష్ణ తీసుకొని సింబాలిక్గా చూపించడం నాకు చాలా బాగా నచ్చింది. అండ్ మ్యూజిక్ అయితే ప్రాణం పోసింది. హీరో హీరోయిన్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. క్యాస్ట్ చాలా సూట్ అయ్యారు, హీరో హీరోయిన్ పర్ఫెక్ట్ సూట్ అయ్యారు. క్యాస్టింగ్ కులాల గురించి అంటే అప్పుడు మనం ఎదుర్కొన్న ఆ సిచ్యువేషన్స్ అన్ని సినిమాలో పర్ఫెక్ట్గా చూపెట్టారు. 1980s రాధే కృష్ణ ఇప్పుడే చూశాను. జెన్యున్గా చెప్పాలంటే నాకు ఫస్ట్ ఒక 20 minutes మీరు ఏదైతే కొత్త వాళ్ళు అనేది మైండ్లో పెట్టుకోకుండా సినిమా చూడండి. సినిమా సెకండ్ హాఫ్ మాత్రం చాలా గ్రిప్పింగ్గా ఉంది. నాకు ఇందులో బాగా నచ్చిన పాయింట్ ఏంటంటే అందరు కొత్త వాళ్ళని పెట్టి ఇవాళ రేపు సినిమా తీయడం అనేది చాలా కష్టమైపోయింది, చేసి దాన్ని థియేటర్ వరకు తేవడం చాలా కష్టం అవుతుంది. అలాంటి టైంలో వీళ్ళు ఒక మంచి కథను తీసుకొచ్చి వాళ్ళు ఇంత కష్టపడి ఆ కథ తీసుకొచ్చారు. నాకు ఒక చిన్న బాధ ఏమనిపించింది అంటే థియేటర్ నుంచి వచ్చాక కొంతమంది సినిమా చూశారు, బాగుంది అంటున్నారు, బాగుందని చెప్పడానికి కూడా భయపడుతున్నారు, చెప్పడానికి కూడా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఆ రెండు ఫేసులు కొత్తవి అవ్వడం వల్ల, హీరో హీరోయిన్ కొత్త వాళ్ళు అవ్వడం వల్ల, వచ్చే యాక్టర్స్ కొత్త. అదే ప్యాడింగ్ అయి ఉంటే ఎగ్జైటింగ్గా వస్తారు, ఎందుకంటే కొంచెం బయట కొంచెం మనం కూడా ఫేమ్ అవుతాం. బట్ ఇలాంటి కథను ఎంకరేజ్ చేయండి. నాకు చాలా అంటే చాలా నచ్చింది. అండ్ మెయిన్ మ్యూజిక్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్ మాత్రం వాళ్ళు ఒక కథలోకి తీసుకెళ్ళిపోయారు, కంప్లీట్ ఒక వేరే కథలోకి తీసుకెళ్లారు. బట్ జెన్యున్గా చెప్తున్నాను, సినిమా సూపర్ ఉంది, బ్లాక్ బాస్టర్ అయితే చెప్పను, కానీ సినిమా చాలా జెన్యున్గా మనం ఒక విలేజ్లోకి వెళ్ళి ఒక విలేజ్లో ఒక ఇన్సిడెంట్ చూసి వచ్చినట్టే ఉంది. కానీ నాకు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇలాంటి సినిమాలు బతకాలంటే మీరు చూసిన వాళ్ళు వెళ్ళి బయట చెప్పండి. ఫస్ట్ మీరు ఈ సినిమా చూశానని చెప్పి బయట చెప్తే వాళ్ళు నలుగురు వస్తారు, అప్పుడు వీళ్ళకి థియేటర్ ఇంకో రోజు వస్తుంది. ఎంత మంచి సినిమా అయినా సెకండ్ డేకి తీసేస్తున్నారు. ఇప్పుడు ఫస్ట్ డే మంచి థియేటర్లు ఇస్తేనే ఈ సినిమా బాగుందని జనాలకు తెలుస్తుంది. అలాంటిది వీళ్ళకి ఎక్కడో మూలం థియేటర్ ఇచ్చారు, ఆ థియేటర్లో సౌండింగ్ బాగుండదు, ఏది బాగుండదు, దానివల్ల వచ్చిన ఆడియన్స్కి దాన్ని ఎగ్జైట్ ఫీల్ అవ్వడం. ఒకవేళ ఎవరైనా నచ్చిన వాళ్ళు చెప్పపోవడం వల్ల సెకండ్ డేకి జనాలు రారు, రాకపోవడం వల్ల థియేటర్ సినిమా తీసేస్తారు. దీనివల్ల మంచి సినిమాలు కిల్ అవుతున్నాయి. నా రిక్వెస్ట్ ఏంటంటే చాలా మంచి సినిమా, ఇలాంటి జెన్యున్ పీపుల్ని యంగ్ టాలెంట్ని ఎంకరేజ్ చేస్తే మంచి మంచి కథలు మనం చూడవచ్చు. 1980s రాధాకృష్ణ మూవీ ఎక్సలెంట్ అనిపించింది భయ్య. స్టోరీ ఒక 1980sలో మనకు వెళ్ళిపోయినట్టు అంత డెప్త్లోకి మనం వెళ్ళిపోయే మూవీ చూస్తున్నంతసేపు మూవీ అయితే ఎక్సలెంట్ అనిపించింది. ఆ స్టోరీ మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ప్రాణం పోసింది భయ్య. మొత్తం అంటే మనకి చూసే అంత మూవీ అంతా మొత్తం మనకి అంత డెప్త్కి వెళ్ళిపోయాం చూసినంతసేపు మూవీలో. అంటే దాంట్లో మనకి కంటెంట్ ఏంటంటే ఒక కుల భేదాల గురించి, కుల తక్కువ గురించి మొత్తం రివీల్ చేస్తూ ఉంటారు. దాంట్లో క్యాస్ట్ గురించి బాగా రివీల్ చేశారు, అది మాత్రం బాగా హైలైట్ అనిపించింది మనకి. దాంట్లో మెయిన్ కంటెంట్ రాధాకృష్ణ, అది మాత్రం హైలైట్ భయ్య. సీన్స్ మొత్తం ప్రేమ, ఒక లవ్, ఇప్పుడు మనకి ప్రేమ అనేది చావదు, ప్రేమకి చావే లేదు అన్నట్టుగా బాగా రివీల్ చేశారు. हीरोइन యాక్టింగ్ గాని హీరో యాక్టింగ్ గాని ఎక్సలెంట్ చూపించారు మూవీ అయితే ఎక్సలెంట్ అనిపించింది భయ్య కంపల్సరీ మీ దగ్గర ఉన్న థియేటర్స్ కి వెళ్ళి చూడండి మూవీ చిన్న మూవీ అన్న మంచి కంటెంట్ గా డైరెక్టర్ బాగా తీసుకెళ్లే విధానం కూడా చాలా ఎక్సలెంట్ గా చూపించారు మూవీ అయితే ఎక్సలెంట్ అనిపించింది భయ్య బాగుంది కంపల్సరీ మీ దగ్గర ఉన్న థియేటర్స్ కి వెళ్ళి చూడండి వాచ్ఫుల్ మూవీ ఇప్పుడు 1980s రాధే కృష్ణ మూవీ చూడడం జరిగింది మూవీ చాలా బాగుంది మెయిన్ గా చూస్తే ఇట్ ఇస్ నాట్ ఓన్లీ లవ్ స్టోరీ ఇట్ ఇస్ ద స్టోరీ ఆఫ్ ద स्टोरी ऑफ द मार्क चेंज अंड इंदुलो डायलॉग्स चाला बागुन्नायि एंदंटे प्रति ओक्क डायलॉग अनेदी मार्पु कोसमे उन्नायि अंड फस्ट हाफ लो विप्लवम अने दानिकी प्रति ओक्कलु गूस बम्प्स इप्पिस्तायि अंड मूवी आफ् इदी इदी अनेदी एला उंटदंटे प्रति ओक हीरो विषयंगा चूस्तुंटे हीरो ओक डिप्रेशन कि पोयिनप्पुडु सन लाइट अंटे मोत्तं सन सेट लो चूपेडतारु नाइट लो चूपेडतारु अन्नट्टु अंटे अदी डिप्रेशन लो उन्नारनि तेलिसेलागा షూటింగ్ చేశారండి అంటే డైరెక్టర్ అది గొప్పతనం అండ్ మళ్ళీ హీరో మారుతున్న టైంలల్లా చేంజ్ ఆఫ్ సన్ రైజ్ అవుతుంది అంటే అప్పుడు డిప్రెషన్ నుంచి వెళ్ళిపోతుందనే సీన్ చూపెడతాడు ఇప్పుడే రాధాకృష్ణ మూవీ చూసిన 1980s నవ్వుకోవద్దు కానీ లాస్ట్లో అయితే భలే ఎమోషనల్ ఉందన్నమాట లాస్ట్లో పాపం హీరో చెప్పుకోవద్దు అంటే ట్విస్ట్ బయట రివీల్ చేయొద్దు మీరు సినిమాకి వచ్చి చూడండి నాకైతే బాగా అంటే చాలా వెల్ ట్రై అనమాట డైరెక్షన్ బాగా ట్రై చాలా బాగా చేశారనమాట ట్రై నిజంగా ఎన్ని రోజులు షూట్ చేశారో తెలియదు కానీ చాలా చాలా అంటే కనబడుతుందన్నమాట నిజంగా 1980sలో ఆ డ్రెస్ కాస్ట్యూమ్స్ హీరోయిన్ హీరో ఆ స్టోరీ ఆ కులం గురించి బాగా చూపించారు కులాల దొరలను ఎలా మార్చొచ్చు దాని మీద చాలా బాగా చూపించారు అనమాట సాంగ్స్ బాగున్నాయి హీరోయిన్ బాగుంది హీరో యాక్టింగ్ నాచురల్గానే ఉంది అండ్ మ్యూజిక్ బాగుంది బ్రో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చాలా బాగుంది ఎందుకంటే కొన్ని ఎమోషన్ సీన్స్లలో ఆ లవ్ సీన్స్లలో రాధాకృష్ణ అనే అది రిపీట్ అది చాలా బాగా చూపించారనమాట నేను ఎక్స్పెక్ట్ చేయలేదు లాస్ట్లో క్లైమాక్స్ చాలా న్యాచురల్గా ఉంది సినిమాటోగ్రఫీ బాగుంది డైరెక్షన్ బాగుంది నిజంగా ప్రొడక్షన్ కూడా చాలా న్యాచురల్ తక్కువలో మంచిగా చేసేసారనమాట సినిమా మీరందరూ వచ్చి థియేటర్లో చూడండి చాలా బాగుంది సినిమా నాకైతే నచ్చింది థ్యాంక్ యూ హాయ్ భయ్యా ఇప్పుడే 1980sలో రాధాకృష్ణ మూవీ చూసాను సినిమా మాత్రం వేరే లెవెల్ ఉందని చెప్పుకోవచ్చు మన ముఖ్యంగా మన హీరో గారి యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్ ఉంది ఎందుకంటే తన యాక్షన్ మనం ఏమంటారు మనకు అవకాశం కావాలి అంటారు కదా అవకాశం కాదు నిరూపించుకున్నాడు సినిమాతో ఆయన నిజంగా ఒక క్యాస్ట్ గురించి ఇంత గొప్ప వివరిస్తాను నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంకొకటి సినిమా గురించి ఏం చెప్పాలంటే కష్టానికి అడ్డురాని కులం మానవత్వానికి అడ్డురాని కులము ఒక ప్రేమకు మాత్రం ఎందుకు అడ్డొస్తుంది అని ఒక మంచి ఏమంటారు విలేజ్ ఓరియంటెడ్ మూవీ మెసేజ్ ఇచ్చాడు సినిమాలో ఇంకా మన ఏమంటారు ఒక దొరకి తాగే ఛాయ్ నుంచి పిండే గుడ్డ వరకు ఏమంటారు మన పేదవాడు తక్కువ కులం అని చెప్తారు కదా మరి ప్రేమకు తక్కువ కులం అని ఎందుకు చెప్తలేరు ఇంకా సినిమా గురించి చెప్పాలంటే మన డైరెక్టర్ క్యాన్సెప్ట్ చెప్పుకోవాలి ఇంకా హీరో గారి యాక్షన్ కానీ హీరోయిన్ యాక్షన్ కానీ వేరే లెవెల్ చేశారని చెప్పుకోవచ్చు బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా టచ్ అయింది భయ్యా నిజం చెప్తున్నా సినిమా గురించి ఇంకా ఈ సినిమా గురించి చెప్పాలంటే ఒక కష్టానికి మనిషి ఏమంటారు మానవత్వం కష్టానికి అడ్డురాని కులము మానవత్వానికి అడ్డురాని కులము మరి ప్రేమకి ఎందుకు అడ్డొస్తుంది ప్రతి ఊరిలో ప్రతి దొరకు తాగే అన్నిటికీ ఒక పేదవాడే అవసరపడుతున్నాడు మరి ప్రేమ వచ్చేసరికి తన కూతురు ఇవ్వలేకపోతున్నారు ఎందుకంటే ఒక అవసరానికి మారుకునే కాదు తప్ప ప్రేమ ప్రేమించడానికి వాళ్ళు మనుషులు కాదా వాళ్ళు కూడా మనలాగా ఏమంటారు వాళ్ళకు రక్తమేమి మనకి రక్తం ఉంది కదా కులం మతం భేదం ఏది ఉండదు మనుషులంతా ఒకటే జై హింద్